స్త్రీ గురుపు యోనమ శుభం వ్యాతం. సింహరాశి వారికి మే 15వ తారీఖు నుండి 30వ తారీఖు మధ్యలో ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మాట్లాడుకున్నప్పుడు, సింహరాశికి వ్యయంలో రాహు ఉండడం, తృతీయ స్థానంలో గురుడు ఉండడం, అదేవిధంగా పంచకంలో శని ఉండడం, షష్ఠ స్థానంలో కేతుతో పాటు కుజుడు ఉండడం, ఇది రెండు మంచి విశేషంగా చెప్పాలని అవకాశం ఉంది. ఇక్కడ సింహరాశిలో పుట్టిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, సింహరాశిలో ఉన్న వాడికి ఏమవుతుందంటే, సింహరాశికి 6వ ఇంటిలోని కుజుడు ఉండడం విశేషంగా చెప్పవచ్చు. ఆ రాశికి కుజుడు రాజయోగకారకుడు కాబట్టి, వాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి భూమికి సంబంధించిన వ్యాపారం చేసే వారికి అద్భుతమైన ఫలితాలు, లాభదాయకంగా 10 రూపాయలు పెట్టుబడికి 15 రూపాయలు లాభదాయకంగా వచ్చేటట్టుగా అద్భుత ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. కళారంగంలో ఉన్న వాళ్ళకు, కళాకారులుగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనుకున్న వాళ్ళకు, రాజ్యంలో శుక్రుడు కూడా బలంగా స్వచ్ఛతంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఒక మంచి ఫలితాన్ని ఇవ్వడము, కొత్త అవకాశాలు కలగడము, దానివల్ల ఒక పేరు అసడంగా 0 లెవెల్ నుండి ఒక మంచి పేరు ప్రతిష్టతో ముందుకు వెళ్ళడము, ఇవన్నీ కూడా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవాడికి బాగా పడే అవకాశం అన్నమాట. రాజకీయ రంగంలో ఉన్నవాడికి మాత్రం, సింహరాశిలో ఉన్నవాడికి మాత్రం కొంతవరకు ఒక పేరల్గా వెళ్తూ చక్కగా ఒక నిదానంగా ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి సంపూర్ణ పంపించే అవకాశం ఉంది. విజయమే తథ్యంగా ముందుకు వెళ్ళడానికి మాత్రం సింహరాశి వారికి బాగా కనిపిస్తుందని చెప్పగలుగుతామండి. ఇది కాకుండా మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగం కాకుండా మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి, అదేవిధంగా మనం తీసుకుంటే మనకు హోటల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. ఇక సింహరాశి వారు ఇక్కడ చేసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, అగ్నితత్వానికి సంబంధించిన రాశి కాబట్టి దాన్ని చల్లార్చబడుకోవడానికి కోసం ఇక గురు బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ గురుమంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేస్తే దానివల్ల కూడా కొంతవరకు సఫలీకృతం, జ్ఞానంతో ఒక చక్కటి మార్గంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే రాజమార్గం చెప్పాలని అవకాశం, అవి తిరిగి ప్రయత్నం చేయండి. మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా సఫలత వచ్చే అవకాశం ఉంటుంది. శుభం వ్యాధి.